హలో ఫ్రెండ్స్ ఇవాళ స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా మేక్ అండ్ మేడ్ గురించి తెలుసుకోబోతున్నాం అండి మేక్ అండ్ మేడ్ అంటే ఏంటంటే చేస్తాడు చేస్తున్నాడు చేశాడు సో ఇలాంటి టైప్స్ కోసంకి మనము మేక్ లేదా మేడ్ ఉపయోగిస్తాము అయితే కొన్ని ఎగ్జాంపుల్ ద్వారా ఈ మేక్ అండ్ మేడ్ని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం డోంట్ మేక్ నాయిస్ అంటాం మేక్ను డోంట్ మేక్ నాయిస్ అంటే మాట్లాడవద్దు అనేసి మనము డోంట్ మేక్ నాయిస్ అంటాం కదా సో దీని దగ్గర మనము మేక్ ఉపయోగిస్తాము నెక్స్ట్ డోంట్ మేక్ ఎనీ మిస్టేక్ ఇన్ ద ఎగ్జామ్ హాల్ అంటే ఏదైనా తప్పులు చేయకూడదనే ప్లేస్లో కూడా మనము మేక్ను ఉపయోగిస్తాము సో ఎగ్జామ్ హాల్లో తప్పులు చేయవద్దు అంటే డోంట్ మేక్ ఎనీ మిస్టేక్ ఇన్ ద ఎగ్జామ్ ఓకేనా నెక్స్ట్ ఐ విల్ మేక్ ఏ కాల్ ఐ విల్ మేక్ ఏ కాల్ పిలిచినప్పుడు ఓకేనా పిలిచినప్పుడు కూడా ఈ ఫిల్ మేక్ను కూడా ఉపయోగిస్తాము సో నెక్స్ట్ ఈ విల్ మేక్ ఉపయోగించేటప్పుడు మనము ఇది ఫ్యూచర్ టెన్స్లో మాత్రమే ఉపయోగిస్తాము అంటే టొమారో ఐ విల్ మేక్ కాల్ టొమారో అంటాం సో ఇలాంటి వచ్చిన విల్ మేక్ వచ్చినప్పుడు ఫ్యూచర్ టెన్స్ దగ్గర మనం ఉపయోగిస్తాము నెక్స్ట్ ఐ కాంట్ మేక్ న్యూ ఫ్రెండ్స్ ఈజీలీ అంటే తొందరగా మనము ఫ్రెండ్స్ చేసుకోలేము ఈజీగా మనము అంటే సులభంగా మనము ఫ్రెండ్స్ని చేసుకోలేము అంటే ఇక్కడ మేక్ ఉపయోగిస్తున్నాం కదా సో ఐ కాంట్ మేక్ న్యూ ఫ్రెండ్స్ ఈజీలీ అంటున్నాము సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇక్కడ మై బ్రదర్ హీస్ మేకింగ్ మేకింగ్ మీ క్లీన్ మై రూమ్ అంటే మా అన్న నాతో రూమ్ శుభ్రం చేయిస్తున్నాడు అనడానికి ఇక్కడ మేకింగ్ అనేవి ఉపయోగిస్తున్నాము సో మేక్ అనేది మేకు మేడ్ విల్ మేక్ లేదా మేకింగ్ ఇలా ఫోర్ టైప్స్గా మనం ఉపయోగిస్తున్నాము సో ఇక్కడ మై బ్రదర్ హీస్ మేకింగ్ మీ క్లీన్ మై రూమ్ అనేసి ఇక్కడ ఉపయోగిస్తున్నాము నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే హ్యావ్వి మేడ్ ద వాటర్ బిల్ పేమెంట్ నువ్వు వాటర్ బిల్ చెల్ పేమెంట్ చెల్లించావా అంటే ఇక్కడ మేడ్ ఉపయోగిస్తున్నాము అంటే చెల్లించావా అంటే ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఇక్కడ మనము మేడ్ని ఉపయోగించాము సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఐ ఐఎమ్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు స్పీక్ హిందీ ఎవ్రి డే నేను ఒక మంచి ఎఫర్ట్ పెడుతున్నాను స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రతిరోజు నేర్చుకోవడానికి నేను ఎఫర్ట్ పెట్టి చదువుతున్నాను అనేసి ఇక్కడ మేకింగ్ అనేది ఉపయోగించాము ఐ ఐఎమ్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు స్పీక్ హిందీ ఎవ్రీడే ఓకేనా నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దామా ఇక్కడ ఐ కుడ్ నాట్ మేక్ చాయిస్ బిట్వీన్ ద టూ షర్ట్స్ అంటే ఏదైనా చాయిస్ దగ్గర కూడా చాయిస్ అయినా సరే నెక్స్ట్ మిస్టేక్ అయినా సరే ఓకేనా ఇలాంటి సందర్భంలో ఉపయోగిస్తామన్నమాట మేక్ని మేకంటే ఏదైనా రెండు వస్తువులు ఉన్నప్పుడు దానిని ఏది సెలెక్ట్ చేసుకోవాలో అన్న దాన్ని కూడా మనము మేక్ ఉపయోగిస్తాము ఐ కుడ్ నాట్ మేక్ చాయిస్ బిట్వీన్ ద టూ షర్ట్ అంటాం నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తామా ఐ మేడ్ ఏ మెస్ ఇన్ ద క్లాస్ రూమ్ అంటే అల్లర్లు చేయవద్దు క్లాస్ రూమ్ దగ్గర ఐ మేడ్ ఏ మేడ్ అంటే ఇక్కడ మే ఈ మెస్ అంటే అల్లర్లు గొడవలు ఇలాంటి అర్థాలు వస్తాయి సో మేడ్ అంటే ఐ మేడ్ అనేది ఉపయోగిస్తాము సో ఐ మేడ్ అండ్ ఎంక్వైరీ అబౌట్ ద నెక్స్ట్ బస్ టు హైదరాబాద్ నేను ఎంక్వైరీ చేస్తాను నెక్స్ట్ బస్సు హైదరాబాద్ ఎక్కడ ఉందో అనేసి ఎంక్వైరీ చేసేటప్పుడు కూడా మనం మేడ్ ఉపయోగిస్తున్నాము సో ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్